Hello everyone, welcome to Telangana Media. I am anchor Kirti. I am the guest ever ante Ravi Prasad Goud, BJP senior nayak. Hello Andy. Namaste. Namaskar. Hello Anand. Bara nama. Anta okay. Anta bana. Ekada village me di. Na Hyderabad. Hyderabad. Ante present unde Hyderabad la nega na. Village atle endu. Em ledu. Putti verigindi mottam. Mottam Hyderabad. Mottam Hyderabad. Avunu. Mother father ekkada. మర్వాలి ఇక్కడ అవును. మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది సార్? అసలు పాలిటిక్స్లో మీ కెరియర్, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాకు మొదట నాకు ఒక హోటల్ ఉండే వారాసిగూడలో, అన్నపూర్ణ హోటల్ అని చెప్పేసి 1983లో మేము పెట్టాము. దాని తర్వాత నా బాల్యము అంటే నేను కరెక్ట్గా 20 సంవత్సరాలు వచ్చే లోపులో అంటే 1984లో నేను భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని బోధనగర్ డివిజన్లో నేను ఒక బూత్కు అధ్యక్షునిగా నా యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు సుమారు 38 సంవత్సరాలు బాధ్యత పట్ల కొనసాగుతూ అనేకమైనటువంటి బాధ్యతలు మా యొక్క నగర పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ కూడా నేను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఈరోజు సికింద్రాబాద్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి పార్టీ వల్ల నేను ఈ స్థాయిలో గుర్తింపు పొందడం నా దృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంప్రెషన్, నేను అద్వానీ వాజ్పేయి గారిని ఎక్కువగా నేను వాళ్ళని ఇది చేసుకునే వాళ్ళని, వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళకు చురుకైన పాత్రల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులు కావడం జరిగింది. 1984లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. భూ స్థాయి నుంచి నేను రావడం జరిగింది. నేను 20 ఇయర్స్లో ఉన్నప్పుడు స్టడీ అమ్మా, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. నా స్కూల్ అంతా కూడా కాచిగూడ గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. అంతకుముందు చిన్నప్పుడు నాగార్జున స్కూల్ అంబర్పేటలో చదువుకోవడం జరిగింది. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు కూడా కాచిగూడ జూనియర్ కాలేజీలో నా యొక్క విద్యాభ్యాసం స్వీకరించింది. ఆపేశాను అంటే కొద్దిగా పరిస్థితులు, నా యొక్క హోటల్ వ్యాపారం అవన్నీ కూడా అప్పటి ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోవడం జరిగింది. అంతా కూడా మేము సపోర్ట్ చేయడం వల్లనే ఆ ఇంటర్ వరకు చదువుకోవడం జరిగింది. ఇంటర్ వరకు చదువుకోవడం ఈ వ్యాపారం చేసుకోవడం జరిగింది. ఇందులో కొంచెం ఇబ్బందులు ఉండి నేను అదే బూత్ అధ్యక్షునిగా నేను ప్రస్థానం ప్రారంభించడం జరిగింది చిన్నప్పటి నుంచి. నేను ప్రజెంట్గా ఇప్పుడు నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నేను కొనసాగుతాను. ఇన్ఛార్జ్ అన్నది ఏముండదమ్మా, అది ఒక నేను బీజేపీ నగర ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు, అదేవిధంగా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ యొక్క అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తారో సిటీ ఉపాధ్యక్షుగా కార్యదర్శిగా వాళ్ళే ఇక్కడ ఇన్ఛార్జ్గా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నప్పుడు నన్ను ఇక్కడ కొన్ని అసెంబ్లీలో కొంతమంది ఇన్ఛార్జ్ చేసినప్పుడు నన్ను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా అప్పుడు పార్టీ నియమించడం జరిగింది. ఎట్లా వచ్చారు పాలిటిక్స్లోకి మీరు? మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది పాలిటిక్స్లోకి రావడానికి? నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితున్నాయి. 1984లో బౌద్ధనగర్ డివిజన్ నుంచి నా యొక్క రాజకీయం ప్రస్తావన ప్రారంభించడం జరిగింది. అప్పట్లో నేను బూత్ అధ్యక్షునిగా, బౌద్ధనగర్ బూత్ అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. తర్వాత బౌద్ధనగర్ యువమోర్చ అధ్యక్షుడు కూడా పనిచేయడం జరిగింది. దాని తర్వాత వారసుడ డివిజన్ కూడా అధ్యక్షునిగా కొనసాగించబడి, అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా యువమోర్చ నియోజకవర్గా ప్రధాన కార్యదర్శి కూడా నేను పనిచేయడం జరిగింది. దాని తర్వాత నా యొక్క కార్యక్రమాలు నేను చేసే పనితీరును బట్టి అప్పట్లో హైదరాబాద్ భారతీయ జనతా యువమోర్చ ఉపాధ్యక్షునిగా, అదేవిధంగా కార్యదర్శిగా కూడా నాకు నగరంలో యువమోర్చ నుంచి స్థానం కల్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీలో చాలా చురుకైన కార్యకర్తగా చిన్నప్పటి నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు పార్టీలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో అందరి
మనల్ని పొందుతూ అందరితోటి కూడా మమేకమై తిరుగుతూ కార్యక్రమాల్లో కూడా పరిచయం చేసి పార్టీని ముందు తీసుకెళ్లే దాంట్లో నా యొక్క పాత్ర కనిపిస్తుంది. అంతకుముందు కూడా నేను యువమోర్చా బీజేపీ అధ్యక్షుడు ఇది ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేను సికింద్రాబాద్ నియోజకవర్గమే నేను సిటీ నుంచి ఆర్గనైజేషన్ ఇక్కడనే చేసేవాడిని. ఏదైతే నగర ఉపాధ్యక్షుడు కొనసాగుతూ అదేవిధంగా సికింద్రాబాద్ కూడా వర్క్ నేనే చూసుకున్నాను అనమాట. ఆ విధంగా పని ప్రారంభించడం జరిగింది. ప్రాపర్ నేను పుట్టింది సైదాబాద్ అమ్మ, ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వారాసి కూడా సికింద్రాబాద్ హైదరాబాద్. అవును, నాకు 22 ఇయర్స్ ఉంటాయమ్మ అప్పుడు స్టార్ట్ చేశాను. 1984 ఒకసారి 2002 సంవత్సరంలో చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు జరగడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత 2002 సంవత్సరంలో అప్పట్లో మహిళా రిజర్వేషన్ కావాల్సిన సిగరాలు మొత్తం కూడా ఈ యొక్క మహమ్మద్గూడ మున్సిపాలిటీ నుంచి మా యొక్క శ్రీమతి స్వరూప గౌడ్ గారికి అవకాశం కల్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ. అప్పుడు ఆ యొక్క డివిజన్ నుంచి కార్పొరేట్ గారు 2002 సంవత్సరం నుంచి గెలుపొంది. 2007 సంవత్సరం కూడా ఈ యొక్క మహమ్మద్గూడ మున్సిపాలిటీ డివిజన్లో 30 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేసి ఏకైక డివిజన్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. గతంలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహమ్మద్ డివిజన్లో పార్సిగుట్ట కానివ్వండి, వారసిగూడ కానివ్వండి, బ్రాహ్మణ బస్తీ కానివ్వండి, ఉప్పర బస్తీ కానివ్వండి, అశోక్ నగర్, సంజీవపురం, అంబానగర్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా, ఇల్లానగర్ తదితర ప్రాంతాలన్నీ కూడా అప్పట్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కమిటీ హాల్సే కానీ ఈ యొక్క మందిరాల యొక్క నిర్మాణాలు కానీ అన్నీ కూడా అప్పుడు మా సమక్షంలో జరగడం జరిగింది. అత్యధికంగా నిధులు వెచ్చించి 30 కోట్లు అంటే చాలా పెద్ద బడ్జెట్ అప్పట్లో, ఆ 30 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి చేసి మేము ప్రజల మన్ననలు పొందడం జరిగింది. ఇప్పటికి కూడా డివిజన్లో ఎక్కడ కూడా ఎవరిని అడిగినా కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ స్వరూప గౌడ్ గారు ఆ దూరంలో పనులు జరిగిందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. సార్, బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీరు జనాలకు ఏం చేశారు? బీజేపీ ఇన్ఛార్జ్ అనేది జనాలకు చేసేది కాదు, అది పార్టీ యొక్క సంస్థాగత విషయాలని మనము ప్రజలకు తీసుకుపోవటము, అదేవిధంగా డివిజన్లో పాదయాత్రలే కానీ అదేవిధంగా ఎన్నికల సమయంలో ఊహించాల్సిన వ్యూహాత్మక విషయాలే కానీ ఇది ఒక పార్టీకి సంబంధించిన దానికే అసెంబ్లీ ఇన్ఛార్జ్ తప్ప. అవును, పార్టీ పరంగా బండారు దత్తాత్రేయ గారి నిధులతో అన్ని డివిజన్లో కూడా మాకు 5 మున్సిపల్ డివిజన్లు ఉంటాయి సికింద్రాబాద్లో, 5 మున్సిపల్ డివిజన్లో కూడా ఆయన యొక్క నిధులతో మేము చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ హాల్సే కానివ్వండి, హాస్పిటల్సే కానివ్వండి, సివర్ లైన్లే కానీ, వాటర్ లైన్లే కానీ చాలా మటుకు కూడా అప్పటి ఎంపీ నిధులతో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి గారి ఎంపీ నిధులతో కూడా ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో 5 డివిజన్లో కూడా ఒక 7 హాస్పిటల్ ఆవరణలో షెడ్లను కూడా నిర్మించి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు వాటిని ప్రారంభించడం కూడా జరిగింది, అవి కొనసాగుతున్నాయి కూడా. బీజేపీ ఇన్ఛార్జ్ అనేది ఏముండదు అమ్మ, ఇప్పుడు సిటీ ఆఫీస్ బేరర్గా ఉపాధ్యక్షుడిగా నేనే ఉన్నా కాబట్టి ఇక్కడ వర్క్ సిగ్నల్ అసెంబ్లీలో నేనే చూడాల్సి వస్తుంది. ఆఫీస్ బేరర్ ఒక అసెంబ్లీకి ఇన్ఛార్జ్గా ఉంటాడు, ఏ ఆఫీస్ బేర్ అయితే అది ఆ విధంగా పార్టీ పనులు చూడటం తప్ప మిగతా ఏమి ఉండదు. బ్రేక్ ఏం లేదండి, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నానండి నేను, బ్రేక్ ఏం లేదు. ఇప్పుడు నేను కార్యక్రమంలో పాల్గొంటున్నాను, కొద్దిగా ఇంట్లో మ్యారేజెస్ ఉండే దానివల్ల కొద్దిగా ఒక 6 మంత్స్ నేను నా సొంత పనుల మీద ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా నా బండి సంజయ్ గారి పాదయాత్ర మొత్తం కూడా నేనే ఉండి అక్కడ వారి యొక్క అకామిడేషన్ వ్యవస్థ కూడా నేనే చూడటం జరిగింది. అన్మ్యారీడ్ నేను, పాలిటిక్స్లో ఉన్నా, ఫుల్ టైమర్గా నేను పని చేసుకుంటూ వస్తున్నాను. మేడం గారు కూడా నాతో పాటుగా చురుగ్గా కార్యక్రమంలో పాల్గొంటారు, ఆమె కూడా స్వరూప గౌడ్ గారు, ఆమె పార్టీ ఆవిడకి 2002 తర్వాత 2 సార్లు కూడా
పార్టీ టికెట్ ఇచ్చి బౌద్ధనగర్లో పోటీ చేయడం జరిగింది. 2002 నుంచి 2020 వరకు బౌద్ధనగర్లోని మమ్మల్ని కూడా ఒక డివిజన్కి కార్పొరేటర్గా 2 సంవత్సరాలు గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఏదైతే నగరంలోనే అత్యధిక నిధులతోటి ఒక డివిజన్లో 30 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క మమ్మల డివిజన్ని అభివృద్ధిపరచడం జరిగింది. అప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది. ఇంటింటికి కూడా 100% అభివృద్ధి కార్యక్రమాలు డివిజన్లో పూర్తి చేసిన డివిజన్ ఒక మహేంద్రగూడ డివిజన్. కావాలంటే మనము ఎవరినైనా కూడా బస్సులో చెప్తారు, డివిజన్లో కూడా ఈ యొక్క మంచి పనులు అందరి దృష్టిలో ఉన్నాయి. అదేవిధంగా ఆరు ఒక 6 మున్సిపల్ కమిటీ హౌస్ కట్టడం జరిగింది. 2 స్కూల్స్ కూడా ఈ యొక్క కార్పొరేట్ స్వరూపగడ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఒక 5 కమిటీలు కట్టడం జరిగింది. అదేవిధంగా 2 స్కూల్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా అంతర్గత డ్రైనేజ్ కానీ వాటర్ సమస్యను కానివ్వండి, తర్వాత అదేవిధంగా పవర్ బోర్స్, అదేవిధంగా హ్యాండ్ పంప్లే కానివ్వండి, మొత్తం కూడా ఒక 30 బోర్ల వరకు వేయడం జరిగింది. అదేవిధంగా రహదారులన్నీ కూడా 99% డివిజన్లో సమస్య లేని డివిజన్గా 2009 వరకు మేము ఈ యొక్క డివిజన్ కాపాడుకోవడం జరిగింది. అప్పటివరకు కూడా డివిజన్లో 99% సమస్యలు తీర్చడం జరిగింది. తర్వాత గెలుపొందినటువంటి కార్పొరేటర్ల ద్వారా కొంత వర్క్ అయినప్పటికీ కానప్పటికీ కూడా ఇప్పుడు సమస్యలన్నీ కూడా తాండవిస్తున్నాయి డివిజన్లో. ఆమెకు కార్పొరేటర్ ఉన్నప్పుడు, తర్వాత కూడా నేను చాలా సహకారం ఇచ్చాను, ఆమెతోటి ఉండేవాడిని, అన్ని పనులు కూడా ఇద్దరం కలిసి చూసుకునే వాళ్ళము. పాదయాత్ర ఏదన్నా కూడా చెరొక దిక్కు పాదయాత్రలు చేసుకుంటూ పార్టీని ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క మహిమద కూడా బౌద్ధనగర్ డివిజన్లో నేను చాలా మటుకు మైనారిటీ పోలింగ్ బూతులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అక్కడ మైనారిటీస్ అనేది కాదు, ఓటర్ పరంగా చూస్తే మేము చేసిన అభివృద్ధికి వాళ్ళంతా కూడా చాలా ప్రశంసించేవాళ్ళు. చాలామంది కూడా పార్టీ భేదం లేకుండా మా వెంట పాత్రలే కానివ్వండి, మాతో పాటు ఎలక్షన్ తిరగడం కానీ, చాలామంది మైనారిటీస్ ఈ యొక్క బౌద్ధనగర్ మహిమగూడలో మా వెంట ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఫీలింగ్ మాకు ఎప్పుడూ రాలేదు. ఈ యొక్క బౌద్ధనగర్ డివిజన్లో అంతా కూడా కలిసే ఉంటాము. ఉన్నప్పటికీ కూడా కొంత పాట ఓట్లు పోతే వేరే పార్టీలు పోవచ్చు, నాకు కూడా కొంత భాగం మైనారిటీ ఓట్లు నాకు ఖచ్చితంగా ఉన్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కరసేవకు కూడా వెళ్ళడం జరిగింది. అప్పట్లో మాకు సొంత ఖర్చులతోనే మేము ఉత్తరప్రదేశ్లో రామ మందిర నిర్మాణం కోసం వెళ్ళడం జరిగింది. మాకు రామ మందిర నిర్మాణం తరపున మాకు స్టిక్కర్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక స్టిక్కర్ ఉందో దానికి 2 రూపాయలు దాని మీద రాసి ఉంటుంది. ఆ యొక్క స్టిక్కర్లు మేము అభిమానుల దగ్గర వేసి ఆ యొక్క విరాళ ద్వారా మేము అప్పటి రామ మందిర నిర్మాణం కోసము మేము అయోధ్య కరసేవకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమంలో భాగంగా నేను కరసేవ అనంతరం హైదరాబాద్ వచ్చినప్పటికి కూడా అప్పటి దాంట్లో నన్ను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నేను ముషాబాద్ జైలు కూడా వెళ్ళడం జరిగింది రామ మందిర నిర్మాణం కోసం. చాలామంది వెళ్ళారు, అందులో నేను కూడా ఒకటి. నేను 11 రోజులు ఉండడం జరిగింది, తర్వాత బెయిల్పై రావడం జరిగింది. జీవితంలో ఇట్లాంటి గడియ వస్తుందో రాదో అనుకున్నాము, బతుకున్న సమయంలో మేము చూస్తామో లేదో అనుకున్న శుభతరుణం రానే వచ్చింది. మందిర నిర్మాణం అనేది ప్రతి హిందువుల కలగా ఉండేది. మేము కరసేవకు పోయించిన దానికి ప్రతిఫలం దక్కిందని చెప్పేసి ఈరోజు అప్పట్లో ఉన్న జైలే కానివ్వండి, పోలీస్ దెబ్బలే కానివ్వండి, ఏది మేము అప్పుడు బాధపడ్డామో ఆ బాధలన్నీ కూడా మా యొక్క కోర్టు తీరుతోనే వెలువడిన అనంతరం చాలా సంతోషం అనిపించింది. రాముడు నిజంగా ఈ యొక్క తీర్పును వెలువరించినాడు అనిపించి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషం, మా లక్షల మంది కరసవలో పాల్గొనడం జరిగింది. చాలామంది రామాలయ నిర్మాణం కోసము బలిదానం కావడం జరిగింది. వాళ్ళందరికి కూడా ఇది ఒక స్వప్నంలాగా ఊహించుకొని వాళ్ళ కళ నెరవేరిందని చెప్పేసి మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఎలక్షన్స్
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల సిద్ధంగా ఉంది. మాకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 90 సీట్లకు తగ్గకుండా మేము తెలంగాణలో పార్టీ గెలుస్తుంది అన్ని అసెంబ్లీలో. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే శక్తి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తుంది. విన్ అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్లో బీజేపీ గెలుపు తథ్యం. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినట్టయితే ఈ యొక్క 5 మున్సిపల్ డివిజన్లో కూడా ఒక 4,000 తేడాతోనే 5 డివిజన్లు కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి అటు ఇటు తేడాగా ఒక 4,000 ఓట్లే కాబట్టి మాకు అప్పటికి ఇప్పటికీ సంవత్సరం తర్వాత పార్టీ చాలా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రజలంతా కూడా ఈ మన భారతీయ జనతా పార్టీ తరఫున ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క ఓటర్ల మనోభావాలు తెలియజేస్తూ చాలా సర్వేలు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీని గెలుపొందుతుంది. కిషన్ రెడ్డి గారితో రాజకీయంగా 40 సంవత్సరాల అనుబంధం ఉంది. భారతీయ జనతా విమోచన కూడా వారితో పాటు పనిచేయడం జరిగింది. నగరంలో కానీ సికింద్రాబాద్లో కానివ్వండి రాష్ట్రంలో కానీ ఆ యొక్క అనుభవాలను ఆయన అనుభవాలను తీసుకొని విమర్శను కూడా మేము నగరంలో చాలా వరకు కూడా ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన అనుగుణంగానే సికింద్రాబాద్ జిల్లాలో కార్యక్రమాలే కానీ పాదయాత్రలే కానీ కిషన్ గారి సమక్షంలో మేము ముందుకు తీసుకెళ్తాం, పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 5 మున్సిపల్ డివిజన్లో కూడా ముందంజలో ఉంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పైన ఎగరవేయటం ఖాయం. ఎందుకంటే ఓటర్లంతా కూడా బీజేపీ పక్షాన నిర్ణయం తీసుకొని ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు పోటీ ఎవరు లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ క్వశ్చన్ కూడా ఇక్కడ కనిపించడం లేదు. మాకు ఏదున్నా పోటీ టీఆర్ఎస్ తోటి మాత్రమే ఉంటుంది. 40 ఇయర్స్ నుంచి బీజేపీ పార్టీలోనే ఉన్నారు కదా సార్, ఉండడానికి రీజన్ ఏంటి? స్టేబుల్గా అంటే అందరు చేంజ్ అవుతుంటారు కదా, సీనియర్ లీడర్స్ అయినా కానీ వాళ్ళని అని చెప్పి అవుతుంటారు కదా, బట్ మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా బీజేపీలోనే ఉన్నారు, రీజన్ ఏంటి అసలు? సాధారణంగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ఏ ఇతర పార్టీలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా తక్కువ పర్సెంట్ తీసుకుంటే ఒక 5% 100కి 3-4 పార్టీ మారడం జరుగుతుంది. మారినా కూడా వాళ్ళు 2 నెలల్లో తిరిగి భారతీయ జనతా పార్టీలోకి తిరిగి రావడం జరుగుతుంది తప్ప బీజేపీ పార్టీ అందులో సిద్ధాంతం కొడుకుంది. ఎందుకంటే మాకు అందులో క్రమశిక్షణతోనే మేము వెళ్ళడం జరిగింది. ఆ క్రమశిక్షణతోనే ఇప్పటివరకు 40 సంవత్సరాలు కూడా మేము పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి మా యొక్క దృష్టిలో మా యొక్క మనసులో వేరే పార్టీకి అవకాశం ఉండదు. మాకు ఊహ తెలిసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ సింబల్కి ఓటేయడం తెలుసు, ఓటు వేయించడం కూడా తెలుసు. కాబట్టి ఏదో 4 సంవత్సరాల 5 సంవత్సరాలకు వచ్చే పార్టీల కోసము పోయి ఏదో పదవులు అలంకరించాలనే ఉద్దేశంతో ఏ కార్యకర్త కూడా మా కార్యకర్తలు కూడా దాన్ని ప్రోత్సహించరు. వాళ్ళ దృష్టిలో కూడా అది ఉండదని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ చూస్తే మొత్తం మీ ప్రైజెస్ కానీ మీ ఆల్బమ్స్ కానీ మీ ఫొటోస్ కానీ అన్ని ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ప్రిపేర్ చేయడానికి నరేంద్ర మోడీ గారితో చాలా దిగారు పిక్స్. సో ఆ పిక్స్ దిగడానికి రీజన్ ఏంటి? మీతో ప్రతి కార్యకర్త కూడా నరేంద్ర మోడీ గారికి రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను గాంధీనగర్లో వారిని కలవడం జరిగింది సచివాలయంలో. అదేవిధంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రిగా అయిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియం ఎన్నికల సమయంలో వారు రావడం జరిగింది. స్టేజ్ కాడ నేను ఏర్పాట్లు ఉండడం జరిగింది. ఆ సమయంలో కలుసుకునే అవకాశము నాకు 2-3 సార్లు మోడీ గారిని కలుసుకునే అవకాశం దొరకటము నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఏదైతే దేశం కోసము
వారు చేసినటువంటి శ్రమ, వారు 24 గంటలు పనిచేయటం, 320 రోజులు మన యొక్క దేశం కోసం పనిచేయటం చాలా నాకు ఇష్టం. అందువల్ల నా యొక్క కార్యాలయంలో వారి ప్రతిమను ఉంచుకొని రోజు చూస్తూ వాటి ద్వారా నేను రిలాక్స్ అవుతుంటా. సార్, ప్రజలు మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటుంటారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటారు, మీరు రూలింగ్లో లేకపోయినా కానీ మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పుకుంటారు? ఇది విషయం కరెక్టమా? సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీ వారైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క సమస్య కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు నేను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ముందే అవసరమైతే ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. సరే, ఇంకా వాళ్ళ సమస్యలు ఏదైనప్పటికీ మన మున్సిపలా, లేకపోతే ఎలక్ట్రికల్సా, లేకపోతే వాటర్ వర్క్సా, ఇంకా ఏదైనా కానివ్వండి, ఆ సమస్యలను చర్చించడానికి పైదికాలతో నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతా. అవసరమైతే వెళ్ళి ఆ యొక్క సమస్యలు తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి నా దగ్గరికి పార్టీ అన్న చూడకుండా అన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ఏం, మీరు ఆ పార్టీ కదా నా దగ్గరికి వచ్చిననే విషయం కూడా నేను వాళ్ళతో ప్రస్తావించను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవసరం కోసం స్థానిక ప్రజలే కాబట్టి వస్తుంటారు. కాబట్టి నాతో అవసరమైన సాయం నేను ఖచ్చితంగా వాళ్ళ తీరుస్తాను. ఖచ్చితంగా వాళ్ళందరికీ ప్రతిరోజు నా యొక్క ఆఫీసులో సమయం ఇస్తాను, నేను కూర్చుంటాను. ఎవరికి కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత పని కాలేదని పోయే మనస్తత్వంతో నేను ఉండను. ఖచ్చితంగా వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత సంతోషంగా వాళ్ళని పంపే ప్రయత్నం నేను చేస్తాను తప్ప, నాతో కాని విషయాలు ఏమైనా ఉంటే కూడా నేను పై కిషన్ రెడ్డి గారి దృష్టికి, వాళ్ళ దృష్టి తీసుకుపోయి వాళ్ళ ద్వారా కూడా నేను వాళ్ళ యొక్క సమస్యను తీరుస్తాను. రాత్రి 12 అయినా 1 గంట అయినా కూడా వాళ్ళకి ఫోన్లో అందుబాటులో ఉంటా. నా ఫోన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ ఉండదు. ఖచ్చితంగా నా యొక్క సికింద్రాబాద్ ప్రజలకు, వారసు కూడా బౌద్ధ నగర్ సీతారాం ప్రజలకు కూడా నేను అందుబాటులో ఉంటే పార్టీని ముందు తీసుకెళ్తున్నాను. ఎవరైనా కానీ నేను ఫోన్ లేపలేదన్న, అందుబాటులో లేదన్న విషయం ఏ పార్టీ వారైనా, నా పార్టీ వారైనా చెప్పమంటే చూద్దాం. అట్లాంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. నేను ఎవరు అందరికి కూడా అందుబాటులో అని తెలియజేస్తూ, ఒక అందుబాటే నా యొక్క సంతృప్తి, నా యొక్క సంతోషానికి కారణంగా నేను భావిస్తాను. ప్రజల అభిమానమే నాకు ఉండంత అండ. సార్, ఇంకొకటి, కోవిడ్ టైంలో మీరు చాలా మందికి హెల్పింగ్ నేచర్ అనే చేశారు, రైస్ బ్యాగ్స్ కానీ ఇంకా చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా బాగా చేశారు. సో మీకు ఎలా పాజిబుల్ అయింది అట్లా హెల్ప్ చేయడానికి? నిజంగా కూడా కోవిడ్ కరోనా అనేది అసలు ఆ సమయంలో హెల్తీగా బాగా తిరిగేవాడిని నేను. కూరగాయలు పంచడం కానివ్వండి, బియ్యం, తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషను, అన్నదానాలు కూడా చేయడం జరిగింది చాలాసార్లు. తర్వాత కొంత ప్రభుత్వం అన్నదానాలు చేయడం తర్వాత మేము మానేసడం తప్ప పాకెట్లు కూడా పంపించడం జరిగింది. అసలు కోవిడ్ అంటే ఉంటుందా అన్న ఉద్దేశంతో కూడా నాకు ఉండే, కోవిడ్ అంటే ఇంత సీరియస్ ఉంటుంది అని చెప్పేసి. ఆ సమయంలో ప్రతిరోజు ఒక నెల రోజుల వరకు కూడా ప్రతి వీధిలో కూడా ఫుడ్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ డిస్ట్రిబ్యూషన్ బాగా చేసిన, చాలా తిరిగిన. పొద్దున సాయంత్రము అన్నదానాలు చేయడం జరిగింది, భోజనాలు పెట్టడం జరిగింది, బియ్యం పంపించడం, సరుకులు పంపించడం జరిగింది, కూరగాయలు పంపించడం జరిగింది, అన్నీ చేసిన. చేసి సర్దుమనగ సమయంలో నేను కరోనా బారిన పడడం జరిగింది. కరోనా బారిన పడి చాలా సీరియస్గా కావడం జరిగింది. అందరూ కూడా నాకు సానుభూతి తెలిపారు హాస్పిటల్లో. నాకు హాస్పిటల్లో బెడ్ కూడా ఆ సమయంలో దొరకకపోతే పెద్దలు కిషన్ రెడ్డి గారు యశోద హాస్పిటల్లో మాట్లాడి నన్ను చేర్పించడం జరిగింది. నేను 15 రోజులు హాస్పిటల్లో ఉన్నా, తర్వాత నాకు లోకల్ పొల్యూషన్ మున్సిపల్ నుంచి కూడా కొద్దిగా అందరూ సానుభూతి చెప్తూ నాకు అప్పుడు అర్థం కాలే, ఏంది వీళ్ళంతా ఫోన్ చేస్తారు ఏం కాదని చెప్పేసి చేస్తున్నారు. నాకు చాలా సీరియస్ లెవెల్లో నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది. అయిపోయి చాలామంది ఇది చేయడం వల్ల నేను చాలా వీక్గా అవడం జరిగింది. 15 రోజులు అక్కడ, 4 రోజులు ఇంట్లో కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత నా కోవిడ్ కోలుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డా. కోవిడ్ అంటే నేను నమ్మలే, అసలు ఏంది ఉండొచ్చు అని చెప్పి చాలా ఉధృతంగా, చాలా ఆతృతంగా కోవిడ్ సమయంలో నేను చాలా బాగా పనిచేయడం జరిగింది. సో లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత నా కోవిడ్ చుట్టుకొని నేను చాలా సీరియస్గా అవడం జరిగింది. కోవిడ్ వచ్చింది, 15 రోజులు యశోద హాస్పిటల్లో ఉన్నా, తిరగడం వల్ల వచ్చింది. ఇక ఏ సంథింగ్ చాలా సీరియస్ కావడం జరిగింది. హాస్పిటల్తో ఇంటికి వచ్చిన తర్వాత 45 డేస్ తర్వాత కోలుకొని మెల్లగా మళ్ళా ప్రజాజీవంలో కలిసిపోవడం జరిగింది. అదంతా కూడా అందరికీ వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది, వాళ్ళకి అందరికి వచ్చింది, నా వల్ల వాళ్ళకి వచ్చింది. వాళ్ళు రెస్ట్ తీసుకుని, వాళ్ళు సీరియస్ కాలేదు, నాకు సీరియస్ అయింది అంతే. మీరు ఇంతకుముందు నన్ను అడిగారు మీది ఒక మైనారిటీ డివిజన్ కదా అని చెప్పేసి. మైనారిటీ డివిజన్ ఉన్నప్పుడు మమ్మల్ డివిజన్ నుంచి, మమ్మల్ డివిజన్ కార్పొరేటర్గా మా భార్య గెలుపడం నేను చాలా ఆనందంగా ఫీల్ కావడం జరిగింది.
ఆ సమయంలో అందరినీ కలుపుకుపోయి డివిజన్ అభివృద్ధికి తోడ్పడి ప్రతిరోజు ప్రజల మధ్యలో పనిచేయటం, అధికారం ఉన్నప్పుడు పనిచేయటం చాలా సంతోషంగా నేను భావించడం జరిగింది. అదేవిధంగా 7 సంవత్సరాలు ఆ కార్పొరేటర్గానే పనిచేయడం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాలు మాకు ఎలక్షన్ జరగలేదు, మేమే కొనసాగుకుంటూ అన్ని వర్కులు కూడా పూర్తి చేయడం జరిగింది. 7 సంవత్సరాలు కూడా చాలా సంతోషకరమైన సందర్భం అది. 7 సంవత్సరాలు ప్రజలు ప్రతిరోజు ప్రజలలో ఉండి డైలివర్ కార్పొరేటర్ అనే కార్యక్రమాలు పెట్టుకొని కార్పొరేటర్ పాదయాత్ర అని చెప్పేసి ప్రతిరోజు వాటర్ వర్క్స్ ఎండీ కానివ్వండి, ఇటు మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఎస్సీ కానివ్వండి, ఈ విధంగా కలుసుకుంటూ పోయి సమస్యలు తీసుకుంటే నిజంగా చాలా సంతోషమైన విషయం. ప్రజలకు సేవ చేసేది అవుతుందో, ఎవరైనా కానీ ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాము. బాధ అయితే పార్టీ పరంగా బాధలు ఏమంటే ఏమంటే ప్రతిరోజు మన కార్యక్రమాలు పాల్గొనాలి, రొటీన్ కార్యక్రమాలు పోతున్నాం, జెండా పట్టుకుని జిందాబాద్ అంటుంటాం, కానీ పార్టీలో పాల్గొనేసేపు కూడా సంతోషంగా ఉంటుంది. మేము ప్రోగ్రాం అప్పుడు కలుసుకుని అందరం కలుసుకుంటాము కాబట్టి చుట్టరికంగా అందరినీ పలకరించుకుంటాము, హాయ్ బాయ్ అనుకుంటూ కలుసుకునేటప్పుడు ఆ రోజు సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మేము ఒక కార్యక్రమం కలుసుకుంటే 1000 మంది మాకు కలుసుంటారు, అందరికి నమస్కారం పెట్టుకుని చేయకుంటూ పోతుంటాము, చాలా ఆనందం. అదే మాకు ఆనందం. ఖచ్చితంగా ఎంత దూరం కార్యక్రమం ఉన్నా కూడా మేము 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్లు కూడా కార్యక్రమాలకు మేము పోతుంటాము. అక్కడ ఆత్మీయత కనబడుతుంది మాకంతా కూడా, పాత వాళ్ళే కానీ కొత్త వాళ్ళని వచ్చి కలవటం కానివ్వండి, అందరం ఫోటోలు దిగటం కానివ్వండి. అక్కడ ఈ మధ్య సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సెల్ ఫోన్లో ఫోటోలు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అంతకన్నా ఆనందం ఏం కావాలి? ఇంకా ప్రజల ఆదరాభిమానాలు, అనుబంధం, కార్యకర్తల యొక్క కలయిక, పాత నాయకుల యొక్క కలయిక, మేమందరం కలిసి ఇది చేసుకుంటాం కాబట్టి చాలా ఆనందం. ఇప్పటికీ ఆనందమే, బాధాకరం అయితే పార్టీలో ఏమి లేదు. కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా నేను జెండా ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కార్యకర్తలు కూడా మార్పు రాలేదు, ఏ కార్యకర్త కూడా పార్టీ వదిలి వేరే పార్టీకి పోలేదు. చిన్నప్పటి నుంచి ఎవరైతే కార్యకర్తలు ఆ కార్యకర్తలతో కూడా నా దగ్గర ఉన్నారు కాబట్టి ఒక స్కూల్ వారసుడ స్కూల్లో ఉన్నామన్న ఇదిగా వాళ్ళంతా కూడా నాతో ఉన్నారు. సికింద్రాబాద్లో కూడా కార్యకర్తలంతా కూడా మా వెంట ఉన్నారు. ఆదరామంతో ఎక్కడ కూడా గ్రూపులు కానివ్వండి, తగాదాలు కానీ పంచదారు కానీ లేవు. అందరం కూడా ఒక కుటుంబం మాదిరిగానే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా కలిసి ఉంటాము. అవసరమైతే కనుక్కోవచ్చు కూడా, ఎక్కడైనా కూడా ఎవరితో కూడా విభేదాలు మాకు లేవు. అందరం కూడా ఒక ఇంటి మనుషుల్లాగా మేము ఫీల్ అవుతాం. బీజేపీ కార్యకర్త, ఒక కార్యకర్త 100 మందితో సమానం. ఎందుకంటే బీజేపీ కార్యకర్త అంటేనే కమిటెడ్ కార్యకర్తలు, వాళ్ళు పార్టీలు మారి అక్కడ మారి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి కార్యకర్త అనేవాడు భగవంతుని సమానం. పార్టీని నమ్ముకొని ఇప్పటివరకు కూడా ఉన్నారు. ఏమి ఆశించరు వాళ్ళు, మేము ఏ ప్రోగ్రాం చెప్తే ఆ ప్రోగ్రాం ఎండా వాన లేకుండా ఖచ్చితంగా ఆ సమయానికి కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి కార్యకర్తనే పార్టీకి మూలస్తంభము, నాయకునికి మూలస్తంభము. ఇప్పుడు నాలటమనే కార్యకర్త బలం నాకు ఉంది కాబట్టి నా కార్యకర్తల బలం చూసుకొని నేను నా బలం, నగరికి ఇప్పుడు సమస్యల కోసం ప్రజలు వస్తున్నారంటే నా కార్యకర్తల బలం చూసుకొని నా బలం చూసుకొని వస్తున్నారు కాబట్టి నా బలం అంతా కూడా నా కార్యకర్తలే. కార్యకర్తల్ని నేను పూజిస్తా, గౌరవిస్తా. నా అభిమానులు, ఫ్రెండ్స్ అందరికి కూడా నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి వాళ్ళంతా కూడా బీజేపీ అభిమానులే. వాళ్ళని నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో గద్దెనెక్కే విధంగా మీ యొక్క ప్రోద్బలము, మీ యొక్క ప్రచారం చేసి పార్టీని గద్దెనెక్కించాల్సిందిగా నా యొక్క అభిమానులను కానీ నా మిత్రులను కానీ నేను అదే కోరుతుంటా. చాలా ప్రజల్ని గ్యాదర్ చేసి ఆ మీటింగ్కి అటెండ్ చేస్తారంట, ప్రజల నుంచి జనరల్గా టాక్ ఉన్నది, అది ఎలా సాధ్యం? మాకు ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి, మాకు వాట్సాప్ గ్రూప్స్లలో, అందులో మెయిన్ కార్యకర్తలకు మేము గ్రూప్స్ ద్వారా మేము సందేశాలు పంపిస్తాము. దాని ద్వారా వాళ్ళంతా కూడా సిద్ధమని చెప్పేసి మేము అనుకున్న సమయానికి మాకు ఇచ్చిన టార్గెట్ పార్టీ ఏదైతే ఇస్తుందో దానికి సంబంధించినటువంటి కార్యకర్తలని అభిమానులను కూడా మేము సభాస్థలికి తరలించడం జరుగుతున్నది. దానికి మాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటే కాబట్టి జనాలను తరలించడంలో ఏనాడు కూడా మేము వెనకడుగు వేయలేదు. మాకు కొంత సమయంచినట్టయితే ఖచ్చితంగా 1000 మందిని కూడా మేము సమావేశానికి మేము తరలించగలుగుతాం. ఇందులో భారతీయ జనతా పార్టీలో ఆశించేది ఏముండదు. పార్టీ నిర్ణయమే కింది స్థాయి శిరోధార్యం కాబట్టి ఆశించినంత మాత్రాన మనకేమి లభించదు. మన యొక్క క్వాలిటీ క్వాలిబారు
ప్రవర్తన, కుటుంబ నేపథ్యము, నా వ్యక్తిగతము, నా మీద నా అభియోగాలు, చరిత్ర, నా గురించి కండక్ట్ అంతా పరిగణలోకి తీసుకొని చూసి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏదైనా చేస్తే తప్ప నేను మాత్రం ఏమి ఆశించలేను. వాళ్ళు ఆశిస్తే నేను పార్టీ తరఫున ఏం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. సికింద్రాబాద్ ఓటర్లకి ఏమైనా సందేశం ఇవ్వాలంటే మీరేం సందేశం ఇస్తారు? సికింద్రాబాద్ ఓటర్లంతా కూడా జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేమిచ్చే సందేశానికన్నా ముందే వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది. 5 మున్సిపల్ డివిజన్లో కూడా మా యొక్క గెలుపు దాదాపుగా ఖరారు కావడం జరిగింది. అదే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా యొక్క గెలుపుకు పునాది, ఆ పునాదితోటే పాటు మా యొక్క పార్టీ ఇక్కడ గెలుస్తుందనే సంకేతం మా యొక్క సికింద్రాబాద్ ప్రజలు ఇవ్వటం చాలా అభినందనే విషయం. వారందరికీ కూడా నేను పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వెళ్ళి అయిన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. నమస్కారమ్మా.